ఇక తిరుపతి పార్లమెంట్ ఎన్నిక జరుగుతుంది. ఇక వెంకటేశ్వర స్వామిని తీసుకొస్తారు, ఆయన తలనీలాలు తీసుకొస్తారు, ఏడు కొండలు తీసుకొస్తారు. వెంకటేశ్వర స్వామి మీద ఈ నాస్తికులకి విపరీతమైనటువంటి ప్రేమ అభిమానాలు కారిపోతాయి. ఈ 15 రోజులు ఇప్పుడే ఒక బొచ్చుల ఛానల్ బొచ్చు గురించి డిబేట్లు పెట్టి మాట్లాడుతుంది, బొచ్చు అమ్మేసుకున్నారని చెప్పి. ఆ వైజాగ్ జిల్లాలో ఒక బొచ్చు లేనటువంటి నెత్తి మీద బొచ్చు ఇంటికి కూడా ఉండదు. ఆయన బొచ్చు గురించి విపరీతమైన ఆందోళన పడుతూ ట్విట్టర్లో పెట్టాడు, నాన్న నీకేమీ పోయేది లేదు, నెత్తి మీద ఒక ఇంటికి కూడా లేదు నీకు, కాబట్టి నువ్వేమీ కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. తిరుపతిలో ఏమి జరుగుతుంది, తిరుపతిలో ఎన్నికలు ఏంటి అన్నదే నాకు తెలుసు, మీడియా మిత్రులకు తెలుసు, ఈ రాష్ట్రంలో అటువంటి చిన్న పిల్లల కాడి నుంచి రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు. ఒక పార్టీ, అది చాలా పెద్ద పార్టీ ఈ దేశంలో, ఆ పార్టీ నోట నెట్టి పరిస్థితుల్లో దాటాలని చెప్పి విపరీతంగా పోటీ పడుతుంది. ఆ పార్టీ నోటాని దాటదో, రేపు మే 2వ తారీఖున కౌంటింగ్లో తెలుస్తుంది. ఎట్టగొట్ట వెంకటేశ్వరం దయవలన నోట దాటితే చాలని చెప్పి ఓ ఇక విపరీతమైన కష్టపడుతుంది. ఇంకో పార్టీ ఉంది, ఆ పార్టీ కనీసం డిపాజిట్లన్నా వచ్చి గౌరవం తగ్గించుకోవాలని చెప్పి ఈ రాష్ట్రం ఉన్నటువంటి అంతర్జాతీయ నాయకుడి కాడి నుంచి, ఆ పార్టీని నడిపేటువంటి జాతీయ నాయకుడి నుంచి, వార్డు స్థాయిలో ఉన్నటువంటి గ్రామ నాయకుడి వరకు మాకు డిపాజిట్లు వస్తే చాలని చెప్పి కోరుకుంటున్నారు. ఆ సంగతి మీకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసు. అదేవిధంగా ఒక పార్టీ దేశంలోనే అత్యధిక మెజార్టీ సాధించి ఈ రాష్ట్రం ఇంకా ఢిల్లీ చూడాలని చెప్పి ఒక పార్టీ ప్రయత్నం చేస్తుంది, ఆ పార్టీ ఏదో కూడా తెలుసు. రేపు జరిగేటువంటి ఎన్నికల్లో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మేము ఎప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామి గుడిని పవిత్రంగా చూస్తాం. హిందూ దేవాలయాల మీద కానీ, భక్తుల మీద కానీ, క్రిస్టియన్ ముస్లిం మసీదులు చర్చిలు అన్నింటినీ కూడా సమానమైనటువంటి భావంతో చూస్తాం. దేవుణ్ణి దేవుడిగా గౌరవిస్తాం, ప్రజల్ని ప్రజలుగా గౌరవిస్తాం. ఏ రకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాలయాలకు కానీ, మసీదులకు కానీ, చర్చిలకు కానీ సహాయ సహకారాలు కావాలన్నా కూడా పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ డబ్బుని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. మరి వెంకటేశ్వర స్వామిని ఈ రాష్ట్రంలో టెంపుల్ టౌన్గా తిరుపతిని ప్రసిద్ధికి ఎక్కించినటువంటి ఆ స్వామి వెంకటేశ్వర స్వామి ఈ రాజకీయాల కోసం దేవుణ్ణి ఎవరైతే అడ్డం పెట్టుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మరి బుద్ధి చెప్తాడాయన. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తిరుపతిలో 5 లక్షల మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేటట్టు ఆ స్వామి ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ పనికి మాలినటువంటి వ్యక్తుల్ని, పనికి మాలినటువంటి పార్టీల్ని మరి ఆ స్వామి కన్నెర్ర చేసి మాడి మసి అయిపోయేటట్టు ఆ స్వామి చేస్తాడన్నటువంటి నమ్మకం మాకుంది. ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిపేటువంటి హక్కు కానీ స్థాయి కానీ లేదు. ఎన్టీ రామారావు పార్టీ స్థాపించినప్పుడు ఇతను కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నాడు, రంగులు వేసుకునేటువంటి ఎన్టీఆర్ పార్టీ పెడితే నేను చేరాలా అని చెప్పి అడిగాడు. ఒక విలేకరు అడిగినటువంటి క్వశ్చన్గా ఈ దొంగ, ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు మీద ఇందిరాగాంధీ ఆదేశిస్తే పోటీ చేస్తాననే చెప్పిన ప్రకల్పాలు పలికినటువంటి ఈ చౌట దద్దమ్మ ఈ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 1వ తారీఖున వెన్నుపోటు దినోత్సవాన్ని పెట్టుకుని, తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు దినోత్సవాన్ని పెట్టుకుని ఆ రోజు కేకులు కట్ చేసుకునే ఈ తుప్పుగాడు పొప్పుగాడు కేకులు ఒకటి తినిపించుకోవాలి కానీ ఎన్టీ రామారావు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి కానీ
ఈ రోజు ఈ దొంగ ఈ 420 ఈ చీటరో నడుపుతున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీకి గాని ఎటువంటి సంబంధం లేదు. ఆయన చనిపోయే ముందు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ఇది దుర్మార్గులు నా దగ్గర నుంచి కొట్టుకొని వెళ్ళినటువంటి దొంగ పార్టీ ఈ పార్టీని భూస్థాపితం చేయమని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు పిలిపించాడు. సిగ్గు లేకుండా జనానికి మతిమార్పు ఉంటుంది, నాకు అలజిమార్పు ఉంది కాబట్టి అందరికీ ఉంటుంది అని చెప్పి సిగ్గు లేకుండా నీతి జాతి లేకుండా ఆయన చావుకు కారణమైనటువంటి ఈ దుర్మార్గులు ఈ నికృష్టులు ఆయనకు దండలేసి ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పి కేకులు కట్ చేసుకుని తింటున్నారు. నీ వెన్నుపోటు దినోత్సవం సెప్టెంబర్ 1వ తారీఖున నువ్వు చేసుకోగానే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసేటువంటి స్థాయి కానీ హక్కు కానీ హోదా కానీ చంద్రబాబుకు లేదని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రాష్ట్రం విడిపోవటానికి కానీ లక్షల కోట్ల ఖరీదు చేసేటువంటి ఆంధ్రప్రదేశ్కి ఈ పరిస్థితి దాపరించడానికి కానీ వీటన్నిటికీ ఒకే ఒక వెధవ కారణం ఆడే చంద్రబాబు నాయుడు. ఆ రోజు కేసీఆర్ పార్టీలోంచి బయటికి పోవటానికి కానీ ఈ రాష్ట్రం రెండు ముక్కలు అవడానికి కానీ రెండు ముక్కలైనాక ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉండడానికి కానీ కారణం చంద్రబాబు నాయుడు. ఒకప్పుడు ఏ జిల్లా అయినా అది ఆ పక్కన శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు 20 లక్షల రూపాయలకి ఎకరం పొలం దొరికేది. 2014 నుంచి 15 దాకా జరిగినటువంటి కార్యక్రమాలు అధికారాన్ని అంతా తీసుకొచ్చి ఒకచోటే పెడతాం, అభివృద్ధిని అంతా తీసుకొచ్చి ఒకచోటే పెడతాం, మిగిలినటువంటి ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేయటం, రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞంలో మొదలెట్టినటువంటి ప్రాజెక్టులు వెలుగొండ కానివ్వండి, గాలేరు నగరీ కానివ్వండి, సోమశిల కానివ్వండి, హంద్రీనివ కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, ప్రతి దాంట్లోనూ నిర్లక్ష్యం, అన్నిటిని గాలికి వదిలేసి 20 లక్షలు ఉన్నటువంటి ఎకరం 10 లక్షల రూపాయలకి రావటానికి కారణము ఈ నిష్ఠదరిద్రుడు చంద్రబాబు నాయుడు. 20 లక్షలు ఉన్నటువంటి ఎకరం 5 కోట్ల రూపాయలు పెరగటానికి కారణము ఈ చంద్రబాబు నాయుడే. రాష్ట్రాల అసమానతలో వచ్చేటట్టు లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఒకచోటే పెట్టి నగరాలని చెప్పి 9 నగరాలు 10 నగరాలని చెప్పి ఒకచోటే పెట్టి ఈ రాష్ట్రాన్ని కుక్కల చింపినటువంటి విస్తరలాగా చేసి రైతులకు సకాలంలో నీరు అందించలేక ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేక లక్షల కోట్ల రూపాయలు ఒకే ప్రాంతానికి తీసి తరలించే ప్రయత్నం చేసి 20 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఎకరం 5 కోట్ల రూపాయలు ధర పలికింది ఈ రాష్ట్రంలో. 20 లక్షల రూపాయలు ఉన్నటువంటి పొలం 10 లక్షల రూపాయలకు వచ్చింది. వీటన్నిటికి కారణం ఎవడు? ఈ చంద్రబాబు నాయుడు కాదా? దానికోసమే అసమానతలు రాకూడదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగుండాలి, అన్ని ప్రాంతాలు సమానంగా బాగుండాలని చెప్పి వెలుగొండ కానివ్వండి, అంద్రీనివ కానివ్వండి, లేకపోతే పోతిరెడ్డి దగ్గర మోటార్లు పెట్టి నీరు తోడేటువంటి కార్యక్రమం కానివ్వండి, చంద్రబాబు నాయుడు కనీసం రిజర్వాయర్లు నింపాలన్నటువంటి జ్ఞానం కూడా లేకపోతే యుద్ధ ప్రాతిపదికన రిజర్వాయర్లు నింపేటువంటి కార్యక్రమం కానివ్వండి, ఈ కార్యక్రమాలన్నీ చేపట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అభివృద్ధితో పాటు అధికారాన్ని కూడా వికేంద్రీకరించాలని చెప్పి అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి జరగాలని చెప్పి ఈరోజు అభివృద్ధిని అధికారాన్ని కూడా వికేంద్రీకరిస్తూ నిర్ణయం తీసుకుని ముందుకెళ్తుంటే ఈ సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి కూడా కోర్టుల్లో కేసులేసి మండల్లో అడ్డం పడి ఈ రాష్ట్రంలో ఇంకా ఈ పరిస్థితులు పోకూడదు, మనమే బాగుండాలి, పేద ప్రజలు ఇంకా ఇంకా చితికిపోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినటువంటి కారణంగా
వాళ్ళని ఇబ్బందులు పెట్టాలని చెప్పి మండల్లో గాని కోర్టుల్లో గాని పోయి అడ్డం పడి ఇంకా అభివృద్ధిని అధికారాన్ని వికేంద్రీకరణ జరగకుండా అడ్డం పడేటువంటి దుర్మార్గులు ఎవరో వీటన్నిటికీ కూడా ఒకే ఒక నిష్ట దరిద్రుడు ఒకే ఒక అవినీతి చక్రవర్తి ఒకే ఒక వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను।